हेलो फ्रेंड्स, वेलकम टू एली प्रॉपर्टी। फ्रेंड्स, मैं यह मणिकोंडा लोकेशन लो 50 फीट रोड कनेक्टिविटी तोटी ओक ड्यूप्लेक्स फर्निश्ड विल्ला अनेदी सेल को वच्चिंदंडी। मीरु इप्पुडु वीडियो लो चूस्तुन्न विल्ला की संबंधी मेन एंट्रेंस गेट अनेदी मीकु वीडियो लो कवर चेस्तुन्नानु। अंड मनकु मेन रोड फेसिंग लो मीकु लैंडस्केपिंग वर्क अनेदी डेवलप चेसारंडी। अंड मन गेट नुंचि लोपलकि एंटर अय्यामु, 2 कार पार्किंग स्पेस अनेदी प्रोवाइड चेसारु। अंड मनकि विल्ला की सराउंडिंग एरिया मोत्तं मनकु गार्डन एरिया अनेदी डेवलप चेसारंडी। చూడండి, సెట్ బ్యాక్స్ కూడా కవర్ చేస్తున్నాను। అండ్ మన ప్లాట్ ఏరియా అనేది మనకు 410 గజాలండి, 410 స్క్వేర్ యార్డ్స్ టోటల్ మనకు ప్లాట్ ఏరియా అనేది। అందులో మనకు 3800 స్క్వేర్ ఫీట్లో మనకి ఈ విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేశారు। అండ్ ముందర చూడండి, మనకు గార్డెన్ ఏరియా అని చూపిస్తున్నాను। అండ్ మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ అనేది కవర్ చేస్తున్నానండి। మీకు లాస్ట్లో గెస్ట్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అవుట్ సైడర్స్కి। మనకి ఎవరైనా విజిట్ చేసినప్పుడు సర్వెంట్స్ కానీ డ్రైవర్స్ ఎవరైతే వాష్రూమ్ యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి అవుట్ సైడ్ అనేది మీకు వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి। మనం ఇప్పుడు లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము। మొత్తం కంప్లీట్ రియల్ వుడ్ అండి, ఒరిజినల్ వుడ్డే యూజ్ చేశారు ఇంటీరియర్ వర్క్కి। అండ్ మనకి ఫిష్ అక్వేరియంకి సంబంధించి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి। అండ్ కంప్లీట్ మనకి రీసెంట్గానే మనకు పెయింట్ వర్క్ అనేది చేయించి మనకు బ్రాండ్ న్యూ కండిషన్లో విల్లా అనేది సేల్ అవైలబుల్ పెట్టారండి। అండ్ మనకి ఇప్పుడు చూడండి, లివింగ్ ఏరియా మీకు అనేది కవర్ చేస్తున్నాను। టోటల్ కంప్లీట్ వుడ్ వర్క్ ఉందండి మనకు టోటల్ విల్లా అనేది। చూడండి, మీకు ఫాల్ సీలింగ్ ఏరియా మనకు ల్యాంప్ అనేది కవర్ చేస్తున్నాను। ఎవరైతే మనకు మణికొండ లొకేషన్లో లగ్జరీ సెగ్మెంట్లో ఎవరైతే స్పేషియస్ విల్లా కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను। అండ్ మనకు ప్రీవియస్ ఓనర్స్ ఎవరైతే స్టే చేశారో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారండి। ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తున్న రూమ్ అనేది మనకు డైనింగ్ సెక్షన్కి వాడచ్చు, లేదంటే మనకు పర్సనల్ ఆఫీస్ మీటింగ్ కానీ లేకపోతే కాన్ఫరెన్స్లు కానీ ఏమైనా రన్ చేసుకోవాలనుకుంటే మనకి ఈ రూమ్ అనేది యూజ్ అవుతుందండి గ్రౌండ్ ఫ్లోర్లో। అండ్ మనకి డైనింగ్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు స్టేర్స్ పక్కన। మీరు కావాలంటే ఆ రూమ్ని డైనింగ్ స్పేస్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే స్టేర్స్ పక్కన ఉన్న ఏరియా కూడా మనకు డైనింగ్ స్పేస్గా యూజ్ అవుతుంది। అండ్ మనకు సెల్ఫ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి। మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం। మనకు టోటల్ విల్లా ఫేసింగ్ అనేది మనకు సౌత్ ఫేసింగ్ అండి విల్లా అనేది। మన కిచెన్ ఏరియా అనేది చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు। మనకు ఓల్డ్ మోడల్ కన్స్ట్రక్షన్ అండి, మనకి ఇంకొక 35 నుంచి 40 ఇయర్స్ దాకా మనకి ఈ ప్రాపర్టీ ఎటువంటి ఇబ్బంది ఉండదు। మనకి యూటిలిటీ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ప్యాంట్రీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి, మన గ్రోసరీ స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు, కంప్లీట్ వుడ్ వర్క్ ఉంది। మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి। అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మొత్తం కవర్ చేస్తాను, వీడియోలో కన్యూ అవుతానండి, ప్రతి ఏరియా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను। అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను। ఇది హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి। మనకు బెడ్రూమ్ అనేది రైట్ సైడ్ మనం ఫస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను। మనకు ప్లాట్ ఏరియా అనేది మనకు 410 స్క్వేర్ యార్డ్స్ అండి, 410 గజాలు, 50 ఫీట్ల రోడ్ అండి, మనకు ఆల్మోస్ట్ 50 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది। ఇది మనకు కామన్ గెస్ట్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు। మనకు విల్లాలో చాలా వరకు ఇండియన్ ఆప్షన్ ఉన్న వాష్రూమ్స్ ఉన్నాయండి, ఒక 2 బెడ్రూమ్స్లో మాత్రమే వెస్టర్న్ ఆప్షన్ ఉన్నాయి। ఒకవేళ ఎవరైతే పర్చేస్ చేసుకున్న వాళ్ళకి వెస్టర్న్ ఆప్షన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మనకి మళ్ళీ కస్టమైజ్గా మనం చేయించుకోవచ్చు, అటువంటి ప్రొవిజన్ అయితే వీళ్ళు అవైలబుల్గా ఉంచారు। ఇది కూడా స్టోరేజ్ స్పేస్ కోసం అండి, రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు స్టోర్ రూమ్ అనేది। మీకు ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా అనేది కవర్ చేశాను। ఇప్పుడు మన స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, మీకు మిగిలిన మనకు 2 బెడ్రూమ్స్ కూడా కవర్ చేస్తాను। మీ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా అయిపోయిందండి, మనకు ఫస్ట్ మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ అండి, మనకు వుడ్ మొత్తం వుడ్తోనే చేయించారు, గ్రౌండ్ ఫ్లోర్ అంతా గ్రానైట్ యూజ్ చేశారు, మనకి కంప్లీట్ వాల్ సంబంధించిన మెటీరియల్ అంతా వుడ్తోనే చేయించారు। ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్నాము, ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి మీకు మొత్తం వ్యూ అనేది చూపిస్తున్నాను। మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తానండి, వీడియోలో కన్యూ అవుతానండి। ఇది మాస్టర్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది, 2 విండోస్ ప్రొవైడ్ చేశారు అండ్ ఒక బాల్కనీ ప్రొవైడ్ చేశారు।
డ్రెస్సింగ్ యూనిట్ కూడా అవైలబుల్ ఉందండి. అండ్ మనకి చూడండి వార్డ్రోబ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి అటాచ్డ్గానే మనకు వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది మాత్రం మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. ప్రొవిజన్ అనేది వాళ్ళు ఇన్స్టాలేషన్ కూడా చేస్తున్నారు ఇప్పుడు. చాలా వరకు మీకు వీడియోలో కవర్ చేస్తున్న విల్లా మొత్తంలో ఇప్పుడు కనబడుతున్న వర్క్ అంతా బ్రాండ్ న్యూ వుడ్ వర్క్ అండి. మొత్తం మనకు రెనోవేట్ చేశారు టోటల్ విల్లాని. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ. మీకు అవుట్ సైడ్ రోడ్ వ్యూ అనేది చూపిస్తున్నాను. మనకు సిసి రోడ్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ సరౌండింగ్ మొత్తం మనకు విల్లాసే ఉన్నాయండి. అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ ఏరియా కవరేజ్ అనేది 75% ఉందండి టోటల్ విల్లాలో. 75% ఏరియా మనకు న్యాచురల్ లైట్ అండ్ వెంటిలేషన్ అనేది కవర్ అవుతుంది. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. దీనికి సంబంధించిన డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకు టీవీ యూనిట్ అనేది ఈ విధంగా ఇచ్చారు. దీనికి అటాచ్డ్ బాల్కనీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్కి. ఇది 2 బెడ్రూమ్స్కి ఒక కామన్ బాల్కనీ ఇచ్చారండి. దీని ఆపోజిట్గా మనకు 4th బెడ్రూమ్ అవైలబుల్ ఉంది. దీనికి 3 విండోస్ ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు మనకి కనెక్టెడ్గా ఉన్న బాల్కనీ, దీని కూడా కామన్ బాల్కనీగా కనెక్టెడ్ ఉందండి. ఇది మనకు డ్రెస్సింగ్ యూనిట్, వార్డ్రోబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి. ప్రతి బెడ్రూమ్కి వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ కింద కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి బెడ్రూమ్స్, వాష్రూమ్స్ అండ్ మనకు హాల్ ఏరియా మొత్తం అంతా చాలా స్పేషియస్గా ఉంది విల్లా అనేది. మరి ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి ఇప్పుడు మనం 2nd ఫ్లోర్ రూఫ్ టాప్ ఏరియాకి వెళ్తున్నామండి. చూడండి మీకు ఫాల్ సీలింగ్ ఏరియా అనేది ఇప్పుడు కవర్ చేస్తున్నాను. మీకు ఏమైనా పెంపుడు జంతువులు ఉంటే ఇక్కడ వాటిని ఉంచవచ్చు. అండ్ ఇది మనకు 5th రూమ్ అండి. ఇది మీరు హోమ్ థియేటర్గా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు దీన్ని కూడా బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఒకవేళ మీరు 4 బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ వైజ్గా చూసుకుంటే మీకు 4 బిహెచ్కే విల్ అవుతుంది, లేదు కంప్లీట్గా మీరు యూజ్ చేసుకుంటే 5 బిహెచ్కే విల్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.